The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at auspicious Convention Center, Kompally. TDP adhikaranlo kochin tarvata poorthi sthayilo kaksha sadimpu vaikara valambistunnarani Sajjala matladara antaru. Manasakshito maatladam anandi. Sajjala YSRCP sakshito maatladam anandam kaadu. Sajjalani manasakshito maatladam anandi. Endukante last 5 samvatsaralu Telugu Desam Party karyakarta anna vaadini evarini kuda road meediki raanivvakunda evaraina vaa prabhutvaniki vyatirekanga maatladithe vaalla meeda kesulu daadulu anni chesi rakarakalana విన్యాసాలు చేసే పరిస్థితి మనకు కనిపించింది. ఈరోజు అదే బాణం వాళ్ళకి తిరిగి వెళ్ళి గుచ్చుకుంటుంటే పెయిన్ అనిపిస్తుందా? అయినా మేము పంపించింది అక్రమంగానో అవినీతిగానో మేము పెట్టిన కేసు కాదే. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం అనేది అది కరెక్ట్ కాదా? ఆ రోజు అది అబద్ధమా? పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడానికి కుట్ర కోణం ఎవరి నుండి ఉంది? ఈ విషయాల గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నీ తప్పు లేకపోతే ఎందుకు ధైర్యంగా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే పరిస్థితి ఉంటుంది కదా? అలా కాకుండా బయటకు వచ్చి మాకు టైం వస్తుంది. ఎస్, నీ టైంలో నువ్వు చేసావు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈరోజు మా టైం వచ్చింది. మా టైంలో మేము నీతిగా నిజాయితీగా వెళ్తున్నాం. నిజంగా నువ్వు అన్నట్టే మేము అవినీతిగా లేకపోతే కక్ష సాధింపుగా వెళ్ళాలి అనుకుంటే ఎవడు కూడా రోడ్ల మీదకి రాలేడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మా నాయకుడు అలా పని చేయనివ్వట్లే, పని చేయరు కూడా. కాబట్టి ఆయన చెప్పటం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ ఏదైతే టీడీపీ కార్యాలయం మీద ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను బద్వేలు బై ఎలక్షన్స్లో ఉన్నాను, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని చెప్పినప్పటికీ కావాలనే తను ఈ కేసులో ఇంక్లూడ్ చేశారంట. కాదండి, ఎవడు కర్ర పట్టుకొని వచ్చి అర్థం పగలగొట్టడని చెప్పలే. అర్థమవుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డి లోపలికి వచ్చి కర్ర పట్టుకొని అర్థం పగలగొట్టడని ఎవడో చెప్పట్లే. ఓకే, దేనికైనా కుట్ర కోణం మీరు నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు. ఆ రోజు సకల సాకల్ని నువ్వే మెయింటైన్ చేసేవాడివి. సో కుట్ర కోణం ఏమైనా దాగుందా? అందులో మీ హ్యాండ్ ఏమైనా ఉందా? దాని మీద విచారణ జరుగుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పొచ్చి. అంతే తప్పించి ఈరోజు అక్రమంగా కేసులు పెట్టారని నీ నోటి నుంచి అక్రమంగా అన్యాయాలు మాటలు వస్తూ ఉంటే వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఆయన నోట బట్టి అలాంటి వ్యాఖ్యలు రావటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో కూడా ఆయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ కావు. ఈరోజు అవి తిరిగి తనకి గుచ్చుకోవడంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అనేది ఎప్పుడు కక్ష సాధింపు ఉండదు. పోలీసులు విచారణకి పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల మేరకు ప్రశ్నిస్తారు. సో దానికి సంబంధించి ఏదైనా ఉంటే ఆయన చెప్పాలి. కానీ ఈ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లేలాగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధూతో రామారావు, ఆర్టీవీ గుంటూరు. ద హిందూ రూఫ్ అండ్ ఫ్లోర్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ఆన్ 19th and 20th October at auspicious convention center, Kompally, presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited.